హాయ్ హెల్దీ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం తెల్ల మైల గురించి మాట్లాడదాం. తెల్ల మైల అనేది చాలామంది లేడీస్ నిర్లక్ష్యం చేస్తుంటారు, ఇది నార్మలే లే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తుంటారు. మామూలుగా అయితే తెల్ల మైల ఎందుకు అవుతుందంటే, వజైనా అనేది ఓన్గా సెల్ఫ్గా లోపల క్లీనింగ్ చేసుకొని తర్వాత అది మిగిలిన డెబ్రిస్ ఏమైనా ఉంటే అది బయటికి రావడం అనేది జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఆ వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది అంటే, గర్భసంచి క్యాన్సర్ ఉంటే కూడా వైట్ డిశ్చార్జ్ అనేది రావడం జరుగుతుంటుంది. చాలామంది ఇప్పుడు 5 మందిలో మామూలుగా అయితే ఒక్కరికన్నా ఈ గర్భసంచి క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయండి. కాబట్టి ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ వైట్ డిశ్చార్జ్కి అనేక కారణాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో పుట్టిన పిల్లలు కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుందండి. పుట్టిన పిల్లలకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతుంది లైట్గా. అప్పుడు ఏమనుకుంటుంటారంటే, అదేంటి పాప ఇప్పుడే కదా పుట్టింది, ఇప్పుడే బ్లీడింగ్ అయింది, పెద్ద మనిషి అయిన తర్వాత కదా, తెల్లమైల అయింది ఇప్పుడు కాదు కదా పెద్ద మనిషి. మామూలుగా అయితే మదర్ది హార్మోన్స్ అనేది పాప దాంట్లో అట్లనే ఉండి ఆ హార్మోన్స్ వల్ల నార్మల్గా అయితే వైట్ డిశ్చార్జ్ బ్లీడింగ్ కావడం అనేది జరుగుతుందండి. అలానే వైట్ డిశ్చార్జ్ కంటిన్యూగా ఉంది చిన్నపిల్లల్లో, ఇంకా తగ్గడం లేదు అంటే మాత్రం అది ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అని అర్థం చేసుకోవాలి మీరు. ఆ వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్లస్ వజైనల్ పార్ట్ అంతా ఆ క్లీనింగ్గా పెట్టుకోవాలండి. ఇంకా ఏంటంటే, మీరు డైపర్స్ ఎక్కువ వాడడం వల్ల చిన్నపిల్లలకి దాంతో కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పిల్లలు పెద్దగా అయినాక కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎక్కువ కేసెస్ ఇప్పుడు చూస్తున్నారు మీరు, కిడ్నీ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అంటే డైపర్ వల్లే అవుతుందండి. కాబట్టి డైపర్ అనేది తగ్గిస్తే పిల్లలకి డ్రై, ఆ ఏరియాలో డ్రై పెడితే పిల్లలకి వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుందండి. ఇంకా మామూలుగా అయితే పిల్లలు పెద్ద మంచి అయిన తర్వాత మధ్యలో వైట్ డిశ్చార్జ్ కావడం నార్మలే అండి, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది పిల్లలకి. నార్మల్గా అయితే ఈ పిల్లలకి కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, చాలా వీక్గా ఉంటున్నారు, ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు అంటే మాత్రం లోపల కడుపులో నుసి పురుగులు ఉన్నాయని అర్థం, వామ్స్ ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఆ వామ్స్కి ట్రీట్మెంట్ చేస్తే కూడా పిల్లలకి వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది. నార్మల్గా అయితే పిల్లలు సరిగా వాటర్ తీసుకోకపోతే కూడా తెల్లమైల అవుతుందండి. ఎట్లా చెప్తుంది యుట్రస్ నాకు వాటర్ కావాలి లేదంటే బ్లడ్ సప్లై నాకు కావడం లేదు అంటే, ఐదర్ నీకు తెల్లమైలన్నా కావాలి లేకపోతే బ్లీడింగ్ అన్నా కావాలి. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ తక్కువ ఉంటుందో బాడీలో, ఇంకా బ్లీడింగ్ అయితే మంచికే ప్రమాదం. కాబట్టి వైట్ డిశ్చార్జ్ రూపంలో మీకు యుట్రస్ చెప్తుంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి. కాబట్టి మీరు ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ఇంకా ఏంటంటే, బ్లడ్ చాలా తక్కువ ఉంటే కూడా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది ఆడపిల్లలో. కాబట్టి ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే బ్లడ్ టెస్ట్ ఒక్కసారి చేయించుకోవాలి మీరు. ఎంత హెచ్బి ఉంది, ఏం గ్రూప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఇంకా పిల్లల్లో ఒక్కొక్కసారి క్యాన్సర్ ఉంటే కూడా, ఓరెన్ క్యాన్సర్ ఉంటే కూడా ఆడపిల్లల్లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఉంటుంది. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, బ్లీడింగ్ అవుతుంది మేడం, బ్లీడింగ్కి ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి వచ్చినాను. ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయమ్మా అంటే, ఓ తెల్లమ్మల నార్మల్ అమ్మా, మేము పని చేసుకునేటోళ్ళం, అది అవుతుంటుంది, దానికి పట్టించుకుంటూ కూర్చుంటే ఎట్లా అని చెప్పి చెప్పింది. స్కానింగ్ చూస్తే, లేదు మేడం మాకు స్కానింగ్ వద్దు, ఇప్పుడే కదా బ్లీడింగ్ అవుతుంది, ట్యాబ్లెట్స్ ఇవ్వండి చాలు అని చెప్పి చెప్పినారు. సరే ఒకసారి చూద్దాం ఏ ప్రాబ్లం ఉందో, ఊరూరికినే బ్లీడింగ్ కాదు కదా, చెక్ చేద్దాం అని చెప్తే ఆ అమ్మాయికి ఓవరియన్ క్యాన్సర్ అండి. ఇంత చిన్న ఏజ్ ఆ అమ్మాయిది, 14 or 15 ఇయర్స్ ఆ అమ్మాయికి ఓవరియన్ క్యాన్సర్ జబ్బు అండి. కాబట్టి ముందు జాగ్రత్త కనుక్కున్నందుకు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మీరు వైట్ డిశ్చార్జ్కి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో, మీకు తర్వాత ఫర్దర్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్, ఇంకా ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతారో, ప్యూబర్టీ ఏజ్కి వస్తారో పిల్లలు, అప్పుడు కూడా వామ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే, నెక్స్ట్ ఈ ఏజ్ పిల్లలకి హైజీన్, పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా అంటే ఎక్కువగా సోప్స్ వాడడం, హార్ష్ సోప్స్ వాడితే కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే, డెటాల్ యూజ్ చేస్తుంటారు. ఇంకా ఏంటంటే, వజైనల్ వాషెస్ వచ్చినాయి ఇప్పుడు, అది యూజ్ చేస్తుంటారు, అది తప్పండి. అవన్నీ యూజ్ చేస్తుంటే ఒక పిహెచ్ లెవెల్
సేవలు అనేది ఉంటుంది, యోని భాగంది కాబట్టి ఆ భాగానికి మీరు ఇవన్నీ అప్లై చేస్తుంటే అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు ఆ ఏరియాలో, హెయిర్స్ ఎంత గ్రోత్ అయినా ఏం పట్టించుకోరు. కాబట్టి హెయిర్స్ అనేది కంపల్సరీ మంత్లీ ఒక్కోసారి అయినా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఏంటంటే వాళ్ళు బ్లేడ్ అనేది యూజ్ చేయకపోవడం మంచిదండి, ట్రిమ్మర్ అనేది యూజ్ చేయాలి. మామూలుగా అయితే వీట్ క్రీమ్ అవి ఇవి యూజ్ చేస్తుంటారు, కాబట్టి అవన్నీ యూజ్ చేయకుండా నార్మల్గా ఇది ట్రిమ్మర్ అనేది యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్, చాలామంది ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది, నార్మలే అండి. మామూలుగా అయితే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండి స్మెల్ వస్తుంది అంటే అప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. వైట్ డిశ్చార్జ్ ఎల్లో కలర్లో ఉందంటే అప్పుడు ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం. వైట్ డిశ్చార్జ్తో పాటు మీగళ్ళలాగా పెరుగులాగా ఉండి మీకు ఇచ్చింగ్ అవుతుంది, ఇచ్చింగ్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ మ్యారేజ్ అయింది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇచ్చింగ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇద్దరు మందులు వాడాలి, భార్య భర్త. ఎందుకంటే వైఫ్ వాడి మందులు భర్త మందులు వాడకపోతే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో వజన్ అది, అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అనేది చెక్ చేయించుకోవాల్సిన బాధ్యత చాలా ఉందండి. ఈ వైట్ డిశ్చార్జ్ ఎలా కనుక్కుంటారు, ఏం చెకప్ చేస్తారు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. మామూలుగా అయితే పీవీ టెస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ని స్కానింగ్స్ చేయించుకున్నా మీకు బయటపడదు ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అనేది. ఎందుకంటే ఎప్పుడైతే గర్భసంచి ముఖద్వారం చెక్ చేస్తారో, గర్భసంచి ముఖద్వారం ఎలా చెక్ చేస్తారు, పీవీ ద్వారా మాత్రమే టెస్ట్ చేస్తారు. స్పెక్లం ఉంటుంది పర్వజన, లోపల స్పెక్లం పెట్టి టార్చ్ ద్వారా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉందో అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఎలా అయితే మనం అన్నం తినేటప్పుడు నోట్లో పుండు ఉంటే ఎట్లా అయితే మనం నోట్లో నీళ్ళు ఊరడం అనేది జరుగుతుందో అట్లనే ఇది కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. కాబట్టి ఆ ఎప్పుడైతే ఇరోజన్ ఆఫ్ సర్వీక్స్ ఉందో అదే అప్పుడైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్యాన్సర్కి దారితీయదు. మామూలుగా అయితే హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది 8 ఇయర్స్ అప్పుడే, అంటే బిఫోర్ సెక్షువల్ ఇది ప్లాన్ కన్నా ముందే ఇది హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే, అంటే పిల్లలు చిన్న ఏజ్లో ఉన్నప్పుడే హెచ్పివి వ్యాక్సిన్ వేస్తే చాలా వరకు ఈ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది. కానీ మేము హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నాం మాకు క్యాన్సర్ రాదులే అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేసినారనుకో అది కూడా తప్పండి. ఎందుకంటే హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైట్ డిశ్చార్జ్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీకు వైట్ డిశ్చార్జ్ మళ్ళీ రెడ్డిష్ కలర్లో వస్తుంది విత్ బ్లడ్తో పాటు, భార్య భర్త కలిసినప్పుడు మీకు మైల్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, స్మెల్ వస్తుంది అంటే ఖచ్చితంగా అది గర్భసంచి క్యాన్సర్ లక్షణాలండి. కాబట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం మేము, అయినా కానీ మాకు వైట్ డిశ్చార్జ్ తగ్గడం లేదు అంటే ఖచ్చితంగా చెకప్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఈ వైట్ డిశ్చార్జ్ గురించి ఎందుకు ఇంత చెప్తున్నారు మీరు, ఇంత ఎందుకు భయం మాకు, ఎందుకు ఇంత భయపెడుతున్నారంటే చాలా మంది లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్తో చనిపోతున్నారు. కాబట్టి మేము చూసిన ఒక కేసు, వాళ్ళ భర్త మంచిగా సంపాదించినారు, 5 కోట్ల వరకు డబ్బులు సంపాదించినారు, ఆమెకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఎవరు కూడా పీవీ టెస్ట్ చేయలేదండి. పొత్తి కడుపు నొప్పి ఉంది, పొత్తి కడుపు నొప్పికి ఓన్లీ స్కానింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే 3rd degree అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు చెక్ చేస్తే ఆమెకి 3rd stage పోయిందండి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. ఆ అమ్మాయి చనిపోయింది, 2 పిల్లలు. ఆయన అయితే అది అమౌంట్ అంతా పోగొట్టుకొని పిచ్చోడు మాదిరి అయిపోయినాడు, ఎట్లా నేను చూసుకోవాలి 2 పిల్లల్ని. కాబట్టి ఈ వైట్ డిశ్చార్జ్ ఇంత డేంజర్ ఉంటుందండి. కాబట్టి ముందు జాగ్రత్త చెకప్ చేయించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నిటికన్నా సేఫ్ అండి. ఓకే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.